ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాటలు వారు ఆ పార్టీ తరఫున ఏమైనా చెప్పొచ్చు, కానీ చేతలు చూస్తే వారేమో ఉన్నాయని రద్దు చేస్తూ ఉంటే మేమేమో ఈ రకంగా మరి పోరుగడ్డపై పేగుబంధం ఉన్న మా నేతన్నలందరినీ బతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా సంతృప్తికర స్థాయిలో లేకపోవచ్చు, మీకు అనిపించవచ్చు ఇంకా చేస్తే బాగుంటుంది అని అనిపించవచ్చు, కానీ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామనే విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష వారు పత్రికా విలేకరుల గురించి కూడా అడిగినారు, అధ్యక్ష పత్రికా విలేకరుల మిత్రుల గురించి కూడా అడిగినారు, జర్నలిస్టుల గురించి కూడా ప్రస్తావించినారు. అధ్యక్ష నేను వారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. అధ్యక్ష భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా 16,000 అక్రెడిటేషన్ కార్డులు ఉన్న చరిత్ర ఉందా అధ్యక్ష? గుజరాత్ రాష్ట్రం అధ్యక్ష నేను తెప్పించుకున్నా, గుజరాత్ రాష్ట్రంలో 3,000 అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ కూడా 2,000-3,000కు మించి అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు. మనకంటే 4 రెట్లు 5 రెట్లు పెద్దదైన రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య లేదు. అదే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఉద్యమంలో మాతో పాటు నడిచిన వాళ్ళు కలం వీరులు జర్నలిస్టులు, వాళ్ళ యాజమాన్యాలు మాకు అనుకూలంగా లేకపోయినా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు. అందుకే వారి మీద ఉన్న ప్రేమతో నేను అడుగుతా ఉన్న సూటిగా, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రమైనా 100 కోట్ల సంక్షేమ నిధిని జర్నలిస్టులకు కేటాయించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? 75 ఏళ్ల స్వాతంత్రానంతరం ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు జర్నలిస్టుల కోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారా? కేసీఆర్ తప్ప. కాబట్టి చేసిన దాన్ని కూడా చెప్పకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా ఇంకేదో జరగలేదన్నట్టు, అసలు ఏమీ జరుగుతలేదన్నట్టు మాట్లాడడం భావ్యం కాదని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష కేవలం 100 కోట్లు కేటాయించడమే కాదు, ఇప్పటికే తెలంగాణ మీడియా అకాడమీకి 42 కోట్లు విడుదల చేయడం జరిగింది. జర్నలిస్ట్ కుటుంబానికి ఆ సంక్షేమ నిధి కింద ఎవరైనా మరణిస్తే 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉన్నది. అనారోగ్యం కానీ పెద్ద ప్రమాదాలు ఏమైనా జరిగి విధులు నిర్వహించలేని డిజబిలిటీ కానీ వస్తే అట్లాంటి జర్నలిస్టులందరికీ కూడా 50,000 రూపాయల ఆర్థిక సాయం జరుగుతూ ఉంది. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ద్వారా. ఇద్దరు పిల్లలకి నెలకి 1,000 రూపాయలతో మరి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించదలుచుకున్న జర్నలిస్టు పిల్లలు ఎవరైనా ఉంటే 1,00,000 రూపాయల చొప్పున వారికి ఈ నిధి నుంచే. అదేవిధంగా విదేశాల్లో కూడా ఎవరైనా గుర్తించబడ్డ జర్నలిజం కోర్సులు చదవడానికి పోదలుచుకుంటే 5,00,000 రూపాయల వరకు దీని నుంచి కేటాయించడం జరుగుతూ ఉంది. అధ్యక్ష కోవిడ్ సమయంలో కూడా జర్నలిస్టు మిత్రులు చాలా ధైర్యంగా వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆనాడు అందరం ఇళ్లలో ఉన్నప్పుడు కూడా వారు బయటికి పోయి వార్తలు సేకరించినారు. అధ్యక్ష ఆనాడు కొంతమంది మిత్రులు చనిపోయినారు, జర్నలిస్టు మిత్రులు. వారందరికీ కోవిడ్-19 మరణించిన వారు కానీ అదేవిధంగా అనారోగ్యం పాలైన వాళ్ళు కానీ వారికి కూడా 6,88,00,000 రూపాయలు ప్రభుత్వం అందజేసిన మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్లను కూడా ఆదుకున్నా ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. అధ్యక్ష మానవీయత అనేది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వానికే ట్యాగ్ లైన్. అధ్యక్ష మానవీయ కోణం అనేది మొదటి నుంచి మేము అవలంబిస్తున్న విధానం. జర్నలిస్టులైనా లాయర్లైనా ప్రైవేట్ స్కూల్ టీచర్లైనా మేము అధ్యక్ష వారిని మానవీయంగా ఆదుకున్నాం. అమానవీయంగా ఇక్కడ పనిచేస్తున్న కూలీలను రైల్వేల్లో ఛార్జీలు వసూలు చేసి తోలు తీసి వారిని ఆనాడు వారి స్వస్థలానికి పోవడానికి కూడా వారి పాపం దిక్కులేని పరిస్థితిలో ఉంటే తోలు తీసింది మీ ప్రభుత్వం, మీ పార్టీ. దయచేసి గౌరవనీయులు రాజేంద్ర గారు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరు మర్చిపోలేదు, ఇంకా అందరి మదిలోంచి ఏమీ కూడా పోలేదు. ఇప్పటి వరకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి 5,509 మంది జర్నలిస్టు మిత్రులకు మీడియా అకాడమీ ద్వారా 17,61,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా. అధ్యక్ష 15 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైన మరి మీడియా అకాడమీ భవన నిర్మాణం కూడా జరిగింది, బహుశా రాబోయే 4 రోజుల లోపల పూర్తవుతుంది. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులు ఒకవేళ ఎంసీజే కోర్సు చేయదలుచుకుంటే 25% ఫీజు రాయితీ మీద మన తెలుగు యూనివర్సిటీలో వారికి 2 సంవత్సరాల పాటు కోర్సు చేయడానికి కూడా 25% ఫీజు రాయితీ ఇచ్చుకుంటూ ఉన్నాం. దాంతోపాటు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఒక ఆడిటోరియం ఉంటుంది, దాన్ని పునరుద్ధరించడానికి కూడా 2,30,00,000 రూపాయలు కేటాయించిన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కోసం కూడా 83 లక్షలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. చాలా జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది, ఇంకెక్కడైనా ఇవ్వపోతే తప్పకుండా వాటిని కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది. మొత్తంగా అధ్యక్ష
అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఎవరైతే 16,337 మంది ఉన్నారో వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే 48,692 మందికి హెల్త్ కార్డులు జారీ చేయడం జరిగింది. మొత్తంగా 65,029 మందికి హెల్త్ కార్డులు జారీ చేసి ఇప్పటి వరకు మరి వివిధ చికిత్సలు ఆపరేషన్ల కోసం 2015 నుంచి ఇప్పటి వరకు 33,44,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది దేశంలో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఇంత పెద్ద ఎత్తున అక్రెడిటెడ్ జర్నలిస్టులు లేరు, వాళ్ళకి సంక్షేమం లేదు. నేను కాదని నేను అన్నది తప్పైతే మీరు తీసుకురండి, సాకల్యంగా మాట్లాడుకుందాం. తప్పకుండా ఇంకేమైనా బెటర్ చేయండి, ఇంకేమైనా మెరుగ్గా చేయండి, బాగా చేయండి. మీరు బాగా చేస్తున్నారనే మాట చెప్తే బాగుండేది, కానీ ఏమి జరగడం లేదన్నట్టు అబాండాలు వేసే విధంగా ఎత్తేసే విధంగా మాట్లాడడం వారికి మంచిది కాదనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు మరి పెద్దలు మాట్లాడినప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడినారు, అదేవిధంగా రాజేందర్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. వారు ఐటీ రంగం గురించి మాట్లాడినారు, ఐటీలో ఏం జరుగుతూ ఉంది, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వాస్తవం అధ్యక్ష, మన పిల్లలకు ఉద్యోగాలు రావాల్సిందే, తప్పకుండా దానికోసమే ప్రభుత్వం తీసుకొచ్చే మరి విధానాలు ఏవైతే ఉంటాయో, పారిశ్రామిక విధానాలు కానీ ఏదైనా సెక్టర్ పాలసీ కానీ ఎందుకు తీసుకొస్తాం అధ్యక్ష, ఎందుకు రాయితీలు ఇస్తాం పెట్టుబడిదారులకు, ఎందుకు అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో సమకూరే సంపదతో సమతుల్యమైన అభివృద్ధిని సాధించవచ్చనే పెట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, దుర్మార్గం ఏంటంటే, అన్యాయం ఏంటంటే, ఇప్పుడే మా తమ్ముడు బాలక సుమన్ గారు చెప్పినట్టు వారు చేయవలసిన పనేమో చేయరు అధ్యక్ష, కానీ ఇక్కడ మంచి బ్రహ్మాండమైన లెక్చర్ ఇస్తే కుదరదు. ఎందుకంటే మీరు చేయాల్సిన పని చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, కనీసం శాంక్షన్ అయిన ప్రాజెక్టునన్నా ముందుకు తీసుకొని పోకుండా తుంగలో దొక్కి రాష్ట్ర యువత నోట్లో మట్టిగొట్టి ఇక్కడికి వచ్చి మాత్రం మాకు ఉపదేశాలు ఇస్తే అది ఎట్లా సమంజసం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవనీయులు కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ గారు మొన్న జూలై 27 నాడు 2022 సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడనేమో ఒకరాగా మాట్లాడతారు, బయటనేమో వీళ్ళ సహచరుడు రఘునందన్ రావు గారు నిన్నగాక మొన్న మాట్లాడినట్టు ఈ సభలో సభ్యుడు మరి అలా ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్లో ఆయన లేడు అధ్యక్ష. ఎక్కడ పోతారు మరి, వాళ్ళ కమిట్మెంట్ ఏందో నాకు తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చినారు, ఐటీఐఆర్ రద్దు పైన, ఐటీఐఆర్ మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమేనా ఐటీ శాఖ మంత్రి అని చెప్పి ఆయన ఏదో ఒకటి రెండు మాటలు అన్న అధ్యక్ష. మన నేను దుబ్బాకల వాగ్దానాలు ఇచ్చినావు, ఏమై మరి తప్పించకపోయినా అవతల పడ్డావు అంటే ఈ ఆవేశం పట్టలేక నా మీద బయటపోయి ఏదో మాటల దాడి చేసే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. అధ్యక్ష, నేను వారి ఇక్కడ ఉంటే బాగుండేది, మరి వారి సహచరులు రాజేంద్ర గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారని నేను ఆశిస్తున్నా. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ 2013-26 జూన్ నాడు రెండు ప్రాంతాల్లో అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం నోటిఫై చేసింది అధ్యక్ష. 2013-26 జూన్ నాడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాలకి నోటిఫై చేస్తూ దాంతోపాటు ఒక 5 ప్రపోజల్స్ వచ్చినాయి, అందులో 2 మాత్రమే నోటిఫై చేస్తున్నాం. 5 ఎక్కడెక్కడ వచ్చినాయంటే వారు చెప్పింది విశాఖపట్నం ఆంధ్రప్రదేశు, తెలంగాణ హైదరాబాదు, దాంతోపాటు కర్ణాటక బెంగళూరు, తమిళనాడులో చెన్నై దగ్గర, ఒడిశాలో భువనేశ్వర్ దగ్గర, 5 దగ్గరికి వెళ్ళి ప్రతిపాదనలు వచ్చినాయి. 5 రాష్ట్రాలకు వెళ్ళి 2 చోట్ల మాత్రం నోటిఫై చేస్తున్నామని చెప్పి ఐటీఐఆర్ వాజ్ నోటిఫైడ్ ఇన్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ తెలంగాణ ఆన్ 26 జూన్ 2013 అండ్ ఆన్ 13 నవంబర్ 2013, అంటే 2013 నోటిఫికేషన్ ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మారింది, యూపీఏ పోయింది, ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ వచ్చిన మే మాసంలోనో ఏప్రిల్ మాసంలోనో 2014 వాళ్ళు వచ్చినారు సార్. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణలో జూన్ 2, 2014 నాడు వచ్చింది. నేను అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారి దయతో మొదటి రోజే నేను ఐటీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాను సార్. మొదటి రోజు నుండి అధ్యక్ష కనీసం ఒక వంద సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, ఐటీఐఆర్ మీద మీ విధానం ఏంది, మీ విధానం చెప్పండి, 2014 నుంచి అడుగుతూనే ఉన్నాం. మాట రాదు అధ్యక్ష, ఇంకా ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తాం తప్ప మాట రాదు. ఐటీఐఆర్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్టు, ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, గవర్నెన్స్ ఇస్ కంటిన్యూస్, గవర్నమెంట్లు మారుతుండవచ్చు, నడిపేవాళ్ళు మారుతుండవచ్చు, కానీ గవర్నెన్స్ నడవాలి, పరిపాలన నడవాలి, కంటిన్యూటీ ఉండాలి, ముఖ్యంగా పాలసీ కంటిన్యూటీ ఉండాలి. కాబట్టి అడిగినాం, అప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు ఉండే ఐటీ మంత్రి, ఆ తర్వాత ఇంకెవరు ఉండే, ఆ తర్వాత ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అడిగినాం అధ్యక్ష, ఎన్నడూ 2018 వరకు సమాధానం చెప్పలేదు,